నమస్కారం. ఈరోజు వీడియోలో స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాటిస్టిక్స్ సిరీస్ మొత్తం 3 వీడియోస్లో నేర్చుకుంటాం. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, దాని వాడకం ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటాం. ఈ వీడియోని మనం 3 భాగాలుగా చదువుకుందాం. అవి ఏంటంటే ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం, తథ్యాంశ సేకరణ కలెక్షన్ ఆఫ్ డేటా, కేంద్రీయ స్థాన విలువలు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే ముందు దత్తాంశం అంటే ఏంటి అని తెలుసుకోవాలి. మనం రోజువారీ జీవితంలో మనం ఎదురుపడే ప్రతి ఉపయోగపడే వివరణను దత్తాంశం అనే అంటారు. పత్రికలు, వార్తలు, క్రీడా వివరణలు, మార్కెట్ రేట్లు, జనాభా లెక్కలు లేదా స్టాక్ మార్కెట్ రేట్లు, ఇలా మనం ఎదురుపడే ప్రతి అవసరమైన విషయం దత్తాంశమే. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి రంగం ఈ డేటానే ఆధారంగా తీసుకొని పనిచేస్తుంది. చిన్న మార్కెట్ నుండి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ల దాకా ప్రతి ఒక్కటి డేటాపైనే ఆధారపడి ఉంది. ఈ డేటాను స్టాటిస్టిక్స్లో ఎలా వాడతామో చూద్దాం. మొదటిగా దత్తాంశ సేకరణ, కలెక్షన్ ఆఫ్ డేటా. ఉదాహరణకు మార్కెట్లో కూరగాయల రేట్లు లేదా మన క్లాస్లో విద్యార్థుల మార్కులు, హాజర్ షీట్లు సేకరించడం. అలా సేకరించిన దత్తాంశంను ఒక పట్టిక రూపంలో కానీ లేదా ఇంకా ఏదైనా ఉపయోగపడే విధంగా రాసుకోవడాన్ని డేటా ప్రదర్శన అంటారు. ఆంగ్లంలో ప్రెజెంటింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా. అలా ప్రదర్శించిన డేటా నుండి అర్థవంతమైన వివరాలను వెతకడం అనలైజింగ్ ఆఫ్ డేటా అంటారు. దీని భాగంగా సగటు, మధ్యగతము, బహుళకము మొదలైన వివరమును తెలుసుకోవచ్చు. అలా వచ్చిన వివరమును పరిశీలించి వాటి సారాంశంతో భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా రాసుకోవడాన్ని డ్రాయింగ్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ అంటారు. ఉదాహరణకు వాతావరణ అంచనాల్లో, వెదర్ ఫోర్కాస్టింగ్లో ఈ స్టాటిస్టిక్స్ను ఉపయోగిస్తాము. మొదటిగా ఉపగ్రహాలు బారోమీటర్ల సహాయంతో సేకరించిన దత్తాంశాన్ని పరిశీలించి వాతావరణ మార్పులను అంచనా వేయవచ్చు. స్టాటిస్టిక్స్ను రాజకీయ శిబిరాలలో కూడా ఉపయోగించవచ్చు. ఎలక్షన్ల ముందు ఏ వర్గాలకు ఏ పనులు చేస్తే రాజకీయంగా తన పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి అని అంచనా వేసుకోవచ్చు. క్రీడలలో ఒక ఆటగాడి ప్రదర్శన అంచనా వేయడానికి వాడవచ్చు. ఇవి కాకుండా వ్యాపారంలో, విద్యా వ్యవస్థలో, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా వాడవచ్చు. దత్తాంశంలో 2 రకాలు ఉంటాయి. ప్రాథమిక దత్తాంశం అనగా ప్రైమరీ డేటా, గౌణ దత్తాంశం అనగా సెకండరీ డేటా. ప్రాథమిక దత్తాంశం, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు, అక్కడ టీచర్ నిన్న ఇచ్చిన ఆన్సర్ షీట్లోని మార్కులను రాసుకోవడానికి ఒక్కొక్కరిని పిలిచింది. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి సేకరించిన దత్తాంశంను ప్రాథమిక దత్తాంశం అంటారు. తర్వాత మార్కులు తక్కువ రావడం వలన మీ ముందు బ్యాచ్ పిల్లలు మీకన్నా బాగా చదివారు అని తిట్టి వాళ్ళ మార్కులు వినిపించింది. ఇలా పూర్వ రికార్డులను సేకరించిన దత్తాంశంను గౌణ దత్తాంశం అంటారు. ఇప్పటిదాకా మనం దత్తాంశ సేకరణ మరియు దత్తాంశ ప్రదర్శన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అనగా డేటా విశ్లేషణ ఏంటో చూద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ స్థాన విలువల గురించి తెలుసుకుందాం. కేంద్రీయ స్థాన విలువలు అంటే మన దగ్గర సేకరించిన దత్తాంశంను మధ్యస్థానంతో పోల్చి దత్తాంశం మొత్తాన్ని ఒక రాశితోనే గుర్తించవచ్చు. దీన్ని లౌకిక భాషలో సగటు లేదా యావరేజ్ అంటారు. ఈ సగటును 3 విధాలుగా విశ్లేషించవచ్చు. అంకగణిత మధ్యమము లేదా సరాసరి లేదా సగటు, ఆంగ్లంలో అరిథమెటిక్ మీన్, మధ్యగతము మీడియన్, ఇంకా బహుళకము మోడ్. కేంద్రీయ స్థాన విలువలు గురించి మాట్లాడుకునే ముందు యావరేజ్ అనగా సగటు అంటే ఏంటో చూద్దాం. మన రోజువారీ జీవితంలో చాలా చోట్ల సగటు అనే పదం వాడతాం. ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్తే చాలామంది పలు రకాల సమీక్షలు ఇస్తారు. ఒక్కో మనిషి ఒక్కోలా అభిప్రాయపడతారు. కానీ ఒక సినిమా నిర్వహణ గురించి తెలియాలి అంటే అందరి అభిప్రాయాలను సగటు చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉదాహరణగా ఒక సినిమా 4 ఇష్టపడి 5 నచ్చకుండా మిగతా 6 మామూలుగా ఉంది అని అనిపిస్తే అందరి అభిప్రాయాలను సగటు చేస్తే ఆ సినిమా భవిష్యత్తును అంచనా వేయవచ్చు. అదేవిధంగా ఒక ఆటగాడి ప్రతిభను తన యొక్క స్కోర్లను పరిశీలించి సగటు స్కోర్తో తదుపరి ఆటలో ఆడవచ్చా లేదా అని అంచనా వేయవచ్చు. ఇక్కడ ఒక ప్లేయర్ 3 మ్యాచ్లలో 4, 115, 20 పరుగులు దాదాపు 46 సగటుతో చేస్తే తదుపరి ఆటలో ఆడే అవకాశం ఉంటుందో లేదో అభిప్రాయపడవచ్చు. అలాగే ఒక కారుకి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అని అంటారు. అది కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవ్వచ్చు, సగటుగా 20 మైలేజ్ అని అనుకోవచ్చు. ఇంకా పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో ఒకటే మార్కులు రాకపోయినా సగటుతో ఆ విద్యార్థి ప్రతిభను అంచనా వేయవచ్చు. ఇలా మన జీవితంలో చాలా చోట్ల సగటును వాడతాము. ఉదాహరణగా మన దగ్గర ఇలా పట్టిక రూపంలో ఈ దత్తాంశం ఉంది. ఈ దత్తాంశంలో ఆటగాడి యొక్క గత 5 మ్యాచ్లలో తను చేసిన పరుగులు మ్యాచ్ నెంబర్ క్రమంలో రాసి ఉన్నాయి. మొదటి మ్యాచ్లో 30 పరుగులు చేయగా రెండవ మ్యాచ్లో 34 పరుగులు,
మూడవ మ్యాచ్లో 110 పరుగులు, నాలుగవ మ్యాచ్లో 2 పరుగులు మరియు ఐదవ మ్యాచ్లో 34 పరుగులు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆటగాడి యొక్క ప్రదర్శన చూసినట్లయితే మూడవ మ్యాచ్లో 110 పరుగులు, నాలుగవ మ్యాచ్లో 2 పరుగులు చేశారు. కానీ అవి రెండు తన పూర్తి ప్రదర్శన చూపించవు, ఎందుకంటే మూడవ మ్యాచ్ సగటు కంటే ఎక్కువ పరుగులు చేయబడినది, అలాగే నాలుగవ మ్యాచ్లో సగటు కంటే తక్కువ పరుగులు చేయబడినది. ఐదు మ్యాచ్లలోని పరుగులు సగటు చేస్తే తన పూర్తి ప్రదర్శనను అంచనా వేయవచ్చు. ఈ విధంగా సగటు ఒక బలమైన సాధనంగా మనం తీసుకోవచ్చు. అంకగణిత మధ్యమము లేదా సరాసరి, అరిథమెటిక్ మీన్, ఒక దత్తాంశంలోని అన్ని రాష్ట్ర మొత్తమును ఆ రాష్ట్ర సంఖ్యచే భాగించగా ఫలితమును అంకగణిత మధ్యమము లేక సరాసరి లేక సగటు అంటారు. అంకగణిత మధ్యమము ఎక్స్ డాష్ ఈక్వల్ టు రాష్ట్రాల మొత్తం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై రాష్ట్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ సూత్రం ఉపయోగించి ఆటగాడి యొక్క అంకగణిత మధ్యమమును తెలుసుకోవచ్చు. పరుగుల యొక్క అంకగణిత మధ్యమము 30 + 34 + 110 + 2 + 34/5 అనగా 42 పరుగులు. అంటే మన ఆటగాడు ఒక్కొక్క మ్యాచ్లో దాదాపు 42 పరుగులు తీసినట్లు. మనకు ఈ దత్తాంశంలో అంకగణిత మధ్యమము 42 పరుగులు వచ్చింది. మధ్యమము దత్తాంశంను సగముగా వివరించింది. అంటే ఆ ఆటగాడు సగటును పరిశీలిస్తే ప్రతి మ్యాచ్లో 42 పరుగులు చేసినట్లు చూపిస్తుంది. కానీ తను ఏ మ్యాచ్లో 42 పరుగులు చేయలేదు. కావున ఆటగాడు చేసిన పరుగులలో మధ్యగతంలో చేసిన పరుగులు కావాలి అంటే సగటు వివరించలేదు. మీడియన్ లేదా మధ్యగతము దీని గురించి చెప్తుంది. మధ్యగతము, మీడియన్, దత్తాంశంలోని రాశులను ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్ లేక అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మధ్యమ రాశి విలువను దత్తాంశపు మధ్యగతం అంటారు. క్రిందటి దత్తాంశాన్ని పరిశీలిస్తే 2, 30, 34, 34, 110ను ఆరోహణ క్రమంలో రాస్తున్నాము. మనకు మధ్యగతము కావాలంటే మధ్యమ రాశిలో ఉన్న సంఖ్యను తీసుకోవాలి. ఇక్కడ 5 రాశులు ఉన్నాయి, కావున మధ్యమ రాశి అయిన మూడవ రాశిలోని 34 మధ్యగతం అవుతుంది. కుడి ప్రక్కన ఉన్న ఉదాహరణలో సరిసంఖ్య గల రాశులు ఉండడం వల్ల మధ్యగతము ముందు ఉదాహరణలాగా తీసుకోలేము. దీనికి మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సగటును మధ్యగతముగా తీసుకుంటాం. కావున 2, 3 రాశులలోని సంఖ్యలు 30, 34ను సగటు తీసుకుంటే వచ్చిన 32 మనకు మధ్యగతం అవుతుంది. బహుళకము, మోడ్, దత్తాంశంలో ఎక్కువసార్లు పునరావృతం అయిన అంశాన్ని బహుళకము అంటారు. మన ఆటగాడి పరుగులను ఉదాహరణగా తీసుకున్నట్లయితే 30, 34, 110, 2, 34 పరుగులలో 34 పరుగులు అన్ని పరుగుల కన్నా ఎక్కువసార్లు తీయడం వలన ఈ దత్తాంశపు యొక్క బహుళకము మోడ్ 34 పరుగులు అవుతుంది. అలాగే కుడి పక్కన ఉన్న ఉదాహరణలో 2 అనే సంఖ్య ఎక్కువసార్లు పునరావృతం కావడం వలన ఈ దత్తాంశపు యొక్క బహుళకము మోడ్ 2 అవుతుంది. బహుళకము యొక్క ప్రత్యేకత, ఎటువంటి పెద్ద లెక్కలు అవసరం లేకుండా సులభంగా చూసి బహుళకం అంచనా వేయచ్చు. మరియు మధ్యగతము సరాసరి లాగా చివరి రాశుల మీద ఆధారపడదు. క్రింద ఉదాహరణ చూసినట్టయితే కుడి పక్కన మరియు ఎడమ పక్కన ఉన్న దత్తాంశాల చివరి రాశులు వేరు, కానీ వీటి బహుళకము ఒకటే. సారాంశము, మనం ఈ వీడియో ద్వారా నేర్చుకున్న అంశాలు: దత్తాంశమును సేకరించుట, కలెక్షన్ ఆఫ్ డేటా, దత్తాంశము యొక్క వివరణ, అనలైజింగ్ ఆఫ్ డేటా, అందులో అంకగణిత మధ్యమము లేదా సరాసరి, అరిథమెటిక్ మీన్, మధ్యగతము, మీడియన్, బహుళకము, మోడ్, సమాన రాశులు ఉన్నప్పుడు అంకగణిత మధ్యమము వాడతాము, అంశాలను రెండు సగభాగాలుగా విడదీయడానికి మధ్యగతం వాడతాము, ఒక అంశం యొక్క పునరావృతాన్ని తెలియజేయడానికి బహుళకం వాడతాము. వ్యాఖ్యావళి, వొకాబులరీ, ఈ వీడియో తెలుగు మీడియం వాళ్ళ కోసం చేయడం వలన ప్రతి వీడియోలో చివరిగా రెండు కొత్త పదాలను తెలుసుకుందాం. మొదటిది ఎనలైజ్ అంటే విశ్లేషణ, రెండవది సమ్మరీ అంటే సారాంశం. ధన్యవాదాలు.